అని సెటైర్లు వేశారు. సునీల్ పకోడి వాళ్ళ వల్లే కర్ణాటకలో బీజేపీ దిగజారిందన్నారు. ప్రజలకు మంచి చెప్పమని ప్రభుత్వం పంపితే సునీల్ పకోడి లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆరోపించారు. దేశంలో సునీల్ లాంటి నేతలపై అమిత్ షా, మోదీ దృష్టి పెట్టాలంటూ సూచించారు. లేదంటే కర్ణాటకలో వచ్చిన పరిస్థితులే ఇతర రాష్ట్రాల్లో వస్తాయన్నారు. బీజేపీ కర్ణాటకలో సంకనాగిపోయింది. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలా. అమిత్ షా, మోడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదో బీజేపీని దేశం అంతా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి ప్రతిపక్షంలోకి రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో మధ్యలో ఈ సునీల్ పోకోడి అన్నటి పేరు అదేలో ఏదో ఒకటి పోకోడి గడి ఎట్టని తోటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొని పెడతారు, రూములు పెడతారు, ఇక్కడ నాయకులు కార్లు పెడతారు, జేబులో 5 పైసలు బెడలు ఉండదో, వచ్చి ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పి వెళ్తామే కదా. ఇట్టగే పిచ్చివాగుళ్ళు మసీదులను కోలగొడతాం, చర్చిల్లో క్రిస్టియన్స్ని ప్రార్థన చేసుకొని ఇవ్వం, ఇవన్నీ పనికి మాలిన మాటలు అనే మాట. రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలి. మసీదులు కోలగొడతాం, చర్చిల్లో ప్రార్థనలు చేయనివ్వం, ఈ మాటలు మాట్లాడి కదా కర్ణాటకలో ఇంత దీనస్థితికి తీసుకొచ్చారు. తెలంగాణలో కూడా సంకనాకి ఇచ్చేస్తారు ఈ సునీల్ పోకోడి గళ్ళు అంటే వాళ్ళు వచ్చి. ఇంకా బీజేపీకి ఇదే గతి పడద్దు. ఇటువంటి దరిద్రులను అందరినీ పెట్టుకుని ఉంటే అమిత్ షా గారికి మోడీ గారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ